ప్రభుత్వం ద్వారా సహాయం పొంది గృహాలు నిర్మించుకున్న వారు వన్ టైం సెటిల్మెంట్ సంక్షేమ పథకం ద్వారా ఆ ఇంటికి సంబంధించి పూర్తి హక్కుదారులుగా ఉండిపోవచ్చని ఎంపీడీఓ సురేంద్రనాథ్ తెలిపారు. సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రధానంగా గృహాలకు హక్కుదారులకు ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ పత్రం కూడా పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, దాన్నే అందరూ కూడా ఓటీఎస్ అంటున్నారు. వన్ టైం సెటిల్మెంట్ గత 1983 సంవత్సరం నుంచి 2011 సంవత్సరం వరకు ఏదైతే గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రభుత్వం అనేది పేదలకు గృహాలు నిర్మించిందో దానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద వారి యొక్క ఆ సైట్కి సంబంధించి శాశ్వత హక్కు అనేది వాళ్ళు కల్పించడం జరుగుతుంది. ఎవరైతే ఓన్ సైట్ కలిగి ఉండి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా లోన్ పొంది ఉంటారో వాళ్ళు అదే ఫ్యామిలీకి చెందిన వారైతే 10,000 రూపాయలు చెల్లించినట్లయితే వారికి ఆ గృహం మీద సంపూర్ణ హక్కులు అనేది లభిస్తాయి. వారు కాకుండా ఎవరైనా ఎంజాయ్మెంట్స్ కానీ ఆ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరైనా వేరే ఇతరులు కానున్నట్లయితే 20,000 రూపాయలు చెల్లించినట్లయితే దానికి సంబంధించి వాళ్ళకి సంపూర్ణ భూ హక్కు గృహ హక్కులు లభిస్తాయి. అదేవిధంగా ఎవరైతే సొంత సైట్లో కానీ గృహాన్ని నిర్మించుకోమంటే సొంత ఖర్చుతో ఎటువంటి గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధి పొందకుండా కానీ వారి సైట్లోనే కానీ గృహం నిర్మించుకుంటే కేవలం 10 రూపాయలతోనే నామినల్ ఫీజుతో వాళ్ళకి సంపూర్ణ గృహ హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకా వేరే ఎదురైనా ఆ యొక్క ప్రదేశంలో ఉన్నట్లయితే 10,000 రూపాయలు చెల్లించినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఈ యొక్క సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందవచ్చు. ఇది ఒక మంచి పథకము, దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీని ఎటువంటి అపోహలు పోవద్దండి. ఇది ఒక మంచి స్కీము, ప్రభుత్వం మనందరికీ పేదవాళ్ళందరికీ కల్పిస్తూ ఉంది. ఈ యొక్క అవకాశం తప్పకుండా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా అందరూ మన విలేజ్ సచివాలయాలందరికీ అంతా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను.